మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ప్రేమతో ప్రభు మమ్మలను ఆదరిస్తే నీ కృపను మాకు అనుగ్రహిస్తూ ప్రభు ఎప్పటికప్పుడు తండ్రి మాకు అమూల్యమైన రత్నాలు లాంటి మాటలను మాకు అందిస్తున్నారు తండ్రి. నీ గ్రంథం ఏదైతే తెలియపరచబడిందో ఆ మాటలే నేను మాట్లాడడానికి మీ కృపను అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ ప్రేరణ నాకు ప్రసాదించండి. వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాన్ని బిడ్డలకు ప్రసాదిస్తారని ఈ కొద్దిపటి ప్రార్థనని పాదసన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తులు వారి అతి పుణ్యమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. ప్రియాది ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా ప్రభు నామమున నా వందన తెలియపరుస్తున్నాను. ప్రియులరా, గత వారంలో దశమ భాగాలు గూర్చినటువంటి వివరణ అనేది మీకు ఇవ్వడం జరిగింది. క్రైస్తవులుగా మనం దశమ భాగాల కంటే ఎక్కువగా మనం ఇవ్వాలి అన్నది దేవుడు తన గ్రంథం ద్వారా తెలియపరచటం అనేది జరిగింది. ఇక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిస సంఖ్యలను తెంచి వాళ్ళని స్వాతంత్రులను చేసిన తర్వాత దేవుడు దశమ భాగాలు ఏమన్నాడనేసి మనం గ్రంథంలో చూసుకున్నాం. ఇక మా విషయానికి వస్తే ఐగుప్తీయుల కంటే భయంకరమైనటువంటి బానిసత్వంలో మనం ఉన్నాం. ఒకప్పుడు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నాము. ఈ బానిస సంఖ్యలు తెంపడానికి, పాపం అనే బానిస సంఖ్యలు తెంపడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్నే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యేసుక్రీస్తు మనకి ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణం అంటే సమస్తాన్ని కూడా ఇచ్చేసాడు ఆయన. కాబట్టి క్రైస్తవులుగా మనం చందాల విషయంలోనికి కొంచెం ముందుకు వెళ్ళామంటే, ప్రియమైన వాళ్ళారా, గత వారంలో మాట్లాడినట్లుగా లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 3వ వచనాన్ని, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి అనే పదం వరకు వచ్చాం మనం. యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆయనకి సమయం లేదు. సమయం అనేది ఏమాత్రము కూడా లేదు. ఆయన 3.5 సంవత్సరాల్లో తను దేవుడు అప్పగించినటువంటి పనిని పూర్తిగా నెరవేర్చి భూమి మీద ప్రతి మానవుని కోసం ఆయన మరణించి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోవాలి ఆయన. కాబట్టి ఆయనకి సమయం లేదు. ఇప్పుడు మీకు తెలుసు, ఎగ్జామినేషన్ టైంలో సమయం కొంచెమే ఉన్నప్పుడు చాలా బిజీగా చదువుతూ ఉంటారు ఎక్కువ పిల్లలు. రాత్రి పగలు కూడా గమనించకుండా సమయం లేదు కనుక తెల్లవారితే ఎగ్జామినేషన్ కనుక రాత్రి అంతా కూడా చదివేటువంటి పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఆహారం మీద ఉండదు, నిద్రపోవాలని ఉండదు, సమయానికి తాగరు, సమయానికి తినరు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వాళ్ళ గమనించుకుంటూ ఉంటారు ఏ సమయంలో ఆహారం తింటారో, ఏ సమయంలో ఆహారాన్ని పెట్టాలో అని. చదువుతున్న దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం భోజనం చేసి మళ్ళా చదువుకురా తల్లి, కొంచెం చదువు భోజనం, లేకపోతే నీరసం వచ్చేస్తుంది, రేపొద్దు నువ్వు మళ్ళీ నువ్వు ఎగ్జామినేషన్ రాయలేవు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆహారం అడగకపోయినా కనిపెట్టుకుని తల్లిదండ్రులు ఎలాగైతే ఆహారాన్ని సిద్ధపరిచి పెడతారో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆత్మల రక్షణ పనిలో ఉన్నాడు. ఏ పనిలో ఉన్నాడు? ఆత్మల రక్షణ పనిలో ఉన్నాడు. మన ఆత్మలను రక్షించటానికి ఆయన పని చేస్తున్నాడు. మన కోసమే పని చేస్తున్నాడు, మన కోసమే వాకింగ్ చెప్తున్నాడు, మన కోసమే ఆయన కష్టపడుతున్నాడు అన్న గుర్తించి ఆయన సమయానికి తినేటట్లుగా ఆ సువార్త పనిలో ఉన్నప్పుడు కాస్త వెళ్ళి అయ్యా భోంచేయండి అయ్యా అని అడిగి వాళ్లకు ఉపచారము చేసేటువంటి కొంతమందిని చూపించాను నేను. అర్థమవుతుందా? కొంచెం ఉపచారం చేసేటువంటి వ్యక్తులను చూపించాను అక్కడ నేను. వాళ్ళు మాట్లాడుతూ 3వ వచనంలో, వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచ్చు వచ్చెను అని ఉంది. ఇక్కడ విషయాన్ని మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా,
అడగకుండానే వాళ్ళ అవసరతలను తీర్చేటువంటి సంఘముగా రోజు యేసుక్రీస్తు వారి యొక్క అవసరతలు తీర్చేటువంటి బిడ్డలుగా ఆ రోజు వాళ్ళు మేల్కొన్నారు. ఇక విషయంలోకి పూర్తిగా మనం సాగినట్లయితే యెరూషలేము ప్రాంతంలో చాలా భారవంతమైనటువంటి సేవ అనేది జరిగేదండి. చాలా భారవంతమైన సేవ. ఎంత భారవంతమైన సేవ అంటే ఒకరోజు 3,000 మంది బాప్తీసాలు తీసుకున్నారు. ఒకే రోజు 3,000 మంది బాప్తీసాలు తీసుకున్నారంటే నమ్మి విశ్వసించి బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు 3,000 మంది అయితే అక్కడ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయ్యి ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఇంతమందిలో బాప్తీసం తీసుకోవడానికి 2 or 3 బయటకు వస్తారు, కానీ ఒక్కసారిగా 3,000 మంది బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు అనుదినము కూడా వాళ్ళు ఆదివారం ఒక్కరోజే కూడుకుని ఆదివారం మాత్రమే సంఘంగా కూడుకుని వాక్యాన్ని బోధించేటువంటి సంఘం కాదు అది. యెరూషలేము ప్రాంతంలో ఇప్పటికీ క్రీస్తు పూర్వం 2,000 సంవత్సరాల క్రితం యెరూషలేము ప్రాంతంలో ప్రతిరోజు చర్చి పెట్టేవారు. ప్రతిరోజు కూడా అనేక విశేషమైనటువంటి జనం వచ్చేవారు, విశేషమైనటువంటి జనసాంద్రత వచ్చేవారు. యేసుక్రీస్తు ఏం నేర్పించాడు అంటే వచ్చిన జనాలందరికీ కూడా భోజనాలు పెట్టడం అనేది యేసుక్రీస్తు నేర్పించిన ఒక పాఠం. తెలుసా విషయం? యేసుక్రీస్తు వారు ఆనాడు ఎంతమంది అయితే జనం వచ్చారో వాళ్ళందరూ ఆకలితో వెళ్ళిపోవడం ఇష్టం లేక ఆకలితో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో మూర్చపడిపోయి పడిపోతారేమో, ఉపవాసముతో వాళ్ళు వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేక ఏం చేసేవాడు అంటే ఆయన 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి పంచాడు అన్న సంగతి మనకు తెలుసు కదా. 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి పంచాడు, 7,000 మందికి పంచాడు. యెరూషలేములో సంఘము చాలా ఐక్యత కలిగి ఉంది. ఆ రోజు సంఘం ఐక్యత కలిగి ఉన్నప్పుడు విశేషమైనటువంటి జనం రావడం బయలుదేరారు. విశేషమైన జనం రావడం బయలుదేరినప్పుడు అక్కడ ఒక త్యాగం చేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏంటనుకుంటున్నారు ఆ త్యాగం? అక్కడ వారు చిరచరాస్తులను అమ్మేసి తీసుకువచ్చి అపోస్తులు పాదాలు ఎదుట పెట్టి వాళ్ళు అక్కడ వచ్చినటువంటి అశేష జనానికి భోజనాలు ఏర్పాటు చేసేవారండి. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఉపవాస కూడుకలు కానీ లేకపోతే ఏదైనా మీటింగ్స్ పెట్టుకున్నాం అనుకో, ఒక అనౌన్స్మెంట్ చేస్తాం. ఏం చేస్తాము అంటే ఇగో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి భోజనాలు చేసుకుని వెళ్ళిపోండి అంటాం కదా. ఎందుకు? 11, 12 అవుతుంది మీటింగ్ అయ్యేసరికి, సాయంత్రం 11, 12 అయ్యేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 2 అవుతాయి. వాళ్ళ ఆకలితో పడుకుంటారు. వాక్యం విన్నారు, వాక్యం విన్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆకలితో పడుకుంటారు కనుక అంత దూరం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి భోజనం చేసి వెళ్ళిపోండి అనేసి మనం అనౌన్స్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కదా మీటింగ్స్ పెట్టినప్పుడు. అప్పుడు కొంతమంది త్యాగజనులు ఏం చేస్తారంటే ఊళ్ళోనే ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్పుడు వాళ్ళు అయ్యా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయండి, మా ఇల్లు ఇక్కడే కదా మా ఇల్లు ఈ ప్రాంతంలోనే కదా, మేము ఉదయం నుంచి కూడా మేము సంఘానికి రాకపోయినా ఉదయం నుంచి కూడా మేము పనులు చేసుకుని మా గృహాల్లో భోజనాలు అయ్యి ఉండేసుకుని మేము సిద్ధపడు చేసుకుని వచ్చామయ్యా, దూరం నుండి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టండి అనేసి ఒక మంచి ఆలోచనలతో వాళ్ళ సలహా ఇస్తూ ఉంటారు. అక్కడ భోజనం చేయరు. ఇక దేవుని పనిలోనే ఉండి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే భోజనాలు సిద్ధపరిచి ఉదయం నుంచి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి వచ్చిన అశేషమైనటువంటి జనాలకు భోజనాలు సిద్ధపరుస్తారు చూడు, వాళ్ళు మాత్రం అందరితో పాటు తినేస్తారు అక్కడ కదా. ఇక్కడ విషయాన్ని బాగా గమనిస్తే వచ్చిన వారందరికీ కూడా భోజనాలు పెట్టాలంటే, ప్రతిరోజు భోజనాలు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆలోచించండి. ఒకసారి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దాం. కాబట్టి సహోదరులారా, 1వ వచనం చూడండి. 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో అంటే వార పరిచర్య
వారం వారం సంఘాన్ని పెట్టి వారం వారం భోజనాలు పెట్టే పరిచర్య కాదు. అనుదిన పరిచర్యలో తమలో విధవరాండ్రులను చిన్న చూపు చూచురని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగు కొనసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి శిష్యుల సమూహములను పిలిచి మేము దేవుణ్ణి వాక్యమును బోధించుటం మాని ఆహారమును పంచిపెట్టుట యుక్తము కాదు. మేము దేవుని వాక్యమును బోధించే పనిలో ఉండాలి. మేము దేవుని వాక్యాన్ని బోధించటం కొరకు అప్పటికప్పుడుకి వచ్చి బోధించేసే పని కాదది. ఏమండి, స్టేజ్ మీద నుంచున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే సహకారం చేస్తాడు అనేసి అప్పటికప్పుడు వచ్చి బోధించేటువంటి వాక్యం కాదు. మీరు ఎలాగైతే ఆహారాన్ని సిద్ధపరుస్తారో అలాగే మేము కూడా వాక్యాన్ని సిద్ధపరచాలి. అక్కడ అర్థమవుతుందా? ఆత్మీయ ఆహారాన్ని మేము సిద్ధపరచాలి, మీరు శారీరకమైన ఆహారాన్ని మీరు సిద్ధపరచాలి. కాబట్టి ఇక్కడ మేము ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరిచే పనిలో ఉన్నాము. ఎందుకంటే ఎంతమంది అశేషమైన జనం అందరూ కూడా దేనికి వస్తున్నారు? వాక్యం కోసం వస్తున్నారు వాళ్ళు కదా. ఎంతమంది అశేష జనం అంతా కూడా దేనికి వస్తున్నారంటే వాక్యము కొరకు వస్తున్నారు. వాక్యం చెప్పటం కొరకే అద్భుతాలు జరుగుతున్నాయి, వాక్యం చెప్పడం కొరకే సూచక క్రియలు జరుగుతున్నాయి, వాక్యం చెప్పడం కొరకే ప్రతీది జరుగుతుంది. ఈ అద్భుతాలు జరుగుతున్నాయని వచ్చిన వారికి వాక్యం చెప్పి వాళ్ళ ఆత్మలను రక్షించేటువంటి అమూల్యమైనటువంటి పని మాకుంది. ఈ పని మానేసి భోజనం పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే అక్కడ విషయాన్ని బాగా గమనించినట్లయితే ప్రతిరోజు భోజనం పెడుతున్నారా వాళ్ళు? ప్రతిరోజు ఏమండి, నెలకో లేకపోతే వారానికో లేకపోతే సంవత్సరానికి ఒకసారి భోజనం పెట్టడానికి మనం పొద్దున్నీ కష్టపడతామండి, లేదా మరుసటి రోజు ముందు రోజు రాత్రి నుంచి విపరీతంగా కష్టపడతాం. ఆ ముందు రోజు పిల్లలందరూ కూడా పని మానేస్తారు, మానేసి ఏం చేస్తారంటే అచ్చాలు కొనుక్కుంటారో, మాంసాన్ని కొనుక్కుంటారో, అన్ని వస్తువులు కొనుక్కుంటారో, కొనుక్కుని తీసుకొచ్చి ఒక చర్చిలో పెట్టుకుంటారో. పెట్టుకున్న తర్వాత మరుసటి రోజున తెల్లజాములు లెగుస్తారు, లేచిన తర్వాత భోజనాలు సిద్ధపరుస్తారు కదా. భోజనాలు సిద్ధపరుస్తారు ప్రతిరోజు. యెరూషలేము సంఘంలో భోజనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి చెప్పండి. అశేష జనం వస్తున్నారు, విపరీతమైన జనం వస్తున్నారు. విపరీతమైన జనం వస్తున్నప్పుడు వీళ్ళందరికీ భోజనాలు సిద్ధపరచడానికి ఇక తమ జీవితాలను సంఘానికి అర్పించి 24 భోజనాలు సిద్ధపరచడానికి ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది పురుషులు ఇక ఆ సంఘములోనే ఉండిపోయారు. అక్కడ అర్థమవుతుందా? ఎక్కడా గొడవ రాదు కానీ భోజనాల దగ్గర గొడవ వచ్చేస్తుందండి. రాదా? మనం ఎంత కష్టపడి అండి పెళ్లి దగ్గర భోజనాల దగ్గర గొడవ వచ్చిందనుకోండి, సపోజ్ మొత్తానికి అదేంటో అన్నాలతో కొట్టుకుంటారు, సాంబార్తో కొట్టుకుంటారు, తెలుసా? చిన్న గొడవ రాకూడదు, మర్యాదలకి ఏ తక్కువ రాకూడదు. ఏమండి, అదిగో పక్కనోడికి చక్కగా సేమే వేసారు నాకు వేయలేదు, పక్కనోడికి 2 ఎక్కువైనా నాకు ఎక్కువ అవ్వలేదు, నాకు తక్కువ వేశారు అంటే వడ్డించేవాడు మనోడైతే అండి మనయ్యే, నా మీద చిన్న చూపు చూశారు, నాకు 2 తక్కువ అయ్యాయి, చిన్న ఏదో గొడవ వచ్చిందంట మొత్తం మీద. అక్కడ గొడవ వచ్చేసరికి శిష్యుల్ని పిలిచాడు. ఇదని బైబిల్లో ఉన్నదేనండి చెప్తున్నాను, బైబిల్లో ఉన్నది చెప్తున్నాను, కథలు చెప్తున్నానా చెప్పాలి? బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను, విషయం తెలుసుకోవాలి కదా మీరు కూడా. అంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఈ చాలా ఖర్చు అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో యెరూషలేము సంఘానికి ఆర్థిక సహాయము చేయాలి అని అనేక సంఘాలు నిర్ణయించుకున్నాయి. అందులోని పౌలు గారిని కూడా అడుగుతారు, ఇదిగో యెరూషలేములో చాలా భారవంతమైనటువంటి సేవ జరుగుతుంది,
ఈ సేవలో అపోస్తులందరూ కూడా స్పీకర్స్ గా ఉన్నారు. అపోస్తులందరూ కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు. వాళ్ళందరూ వాక్యాన్ని వినటానికి అశేషమైనటువంటి జనం వస్తున్నారు. వాళ్ళందరికీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి అనేసరికి ఈ భారవంతమైనటువంటి పరిచర్యకు సంఘానికి సంఘాల ద్వారా కానుకలు పంపించడానికి నిర్ణయించుకున్నారండి. మీకు అర్థమైందా సందర్భం? అర్థమైందా? ఈ కానుకలు పంపించడానికి నిర్ణయించుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము తీశారా? 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. 1వ వచనం, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయుల సంఘమునకు నియమించిన ప్రకారము మీరు చేయుడి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చెయ్యుడి అని ఎవరితో చెప్తున్నాడు? పౌలు గారు కొరింథీ పట్టణస్థులతో చెప్తున్నాడు. మరొక మా సందర్భం చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం, రోమా సంఘానికి కూడా చెప్తున్నారు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో, పరిశుద్ధులు చందా విషయమైన ఎక్కడప్పాడు? కొరింథీ పట్టణస్థుల్లో చెప్పాడు. ఈ పరిశుద్ధులు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు కొరకు భేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును, అకియా వారును కొంత సొమ్ము చందా నెయ్య ఇష్టపడి. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెరూషలేములో జరుగుతున్నటువంటి భారవంతమైన సేవ నిమిత్తం మా సంఘము వారు కూడా కొంత సొమ్ము అక్కడికి పంపించవచ్చు. ఆ పరిచర్యలో మనము పాలిభాగస్థులమై ఉండొచ్చు. ఆ పరిచర్యలో అనేక మంది నీతిమంతులు వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారు. గనుక మన గోల్ ఏంటి అంటే ప్రత్యేకించి దేవుణ్ణి పరిచయం చేయటం. అర్థమవుతుందా మీకు విషయం? అర్థమవుతుందా? అంటే ఈ సంఘము వారు మరొక సంఘానికి, ఈ సంఘము వారు మరొక సంఘానికి చందాలు కానుకలేసి పంపించారు. ఏం చేశారు? చందాలు కానుకలేసి పంపించారు. అది నిల్వ చేశారట. పౌలు గారు ప్రతి సంఘంలో కూడా ఏం చేసేవారు అంటే ఇదిగో యెరూషలేము ప్రాంతంలో భారవంతమైనటువంటి ఈ పరిచర్య నిమిత్తం అందులో మేము కూడా పాలిభాగస్థులము అవ్వాలి. అవ్వాలి అంటే మీరు ఎంతెంత చందా ఇస్తారో దయచేసి ఒక లెక్క చెప్పండి. ఆ చందాను బట్టి, మీరిచ్చిన దాన్ని బట్టి, మీరిచ్చిన దాన్ని బట్టి యెరూషలేముకు మేము అంత పంపిస్తామని ఒక వాగ్దానం చేస్తామని ఆ రోజు పౌలు గారు చెప్పటం జరిగింది. అర్థమైందా మీకు? ఇదంతా బైబిల్లో ఉన్నదే, నేను సొంతంగా చెప్తలేదు. అర్థం కావాలి. రోమీలకు రాసిన పత్రికలో చదివారా? రైట్. 15వ అధ్యాయము 25 చూడండి. 25 అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. యాలి అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము. ఎవరి నిమిత్తం? భేదలను కనికరించువాడు. ఎవరికి అప్పించినట్లు? భేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు. భేదలను ఒక్కసారి నువ్వు కనికరిస్తే యెహోవాకు అప్పించువాడు అవుతాం. ఎందుకంటే భేదలు ఎవరు? భేదలైన మీరు ధన్యులు అన్నాడు. ఎవరో భేదలు ఎవరో? మీరు వాక్యం ఉన్న భేదలు. అవునా? మీరు వాక్యం ఉన్న భేదలు. ఎలా అంటారా? దేవుని వాక్యం విస్తరింపబడాలి అనేటువంటి మంచి ఉద్దేశ్యముతో వాళ్ళ ఆత్మలు రక్షించాలని చరచరాస్తులను అమ్మేసి తీసుకెళ్లి అపోస్తులు పాదాలు ఎదుట పెట్టి దేవుని మీద ఆధారపడి దేవుని పరిచర్యను చేస్తూ
మరలా చెప్పనా, యెరూషలేము ప్రాంతంలో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డించాలి, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, వచ్చిన వాళ్ళందరికీ వాక్యం విన్నారా లేదని చాలా రిసీవ్ చేసుకోవాలి. ఆతిథ్యం ఇవ్వడం అంటారు అది, దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇవ్వడం అంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద అయినండి, తల మెరిసిపోయింది. మహాజ్ఞాని అయినా ఈ మహాజ్ఞాని అయినటువంటి ఇతనికి బుద్ధి లేదండి. ఎలా చెప్పమంటారా, ఎలా బుద్ధి లేదంటే, ఒక అబ్బాయి ఒక ఆయన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన్ని విమర్శిస్తూ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నీ దగ్గరకు వచ్చే 150,000 మందికి ప్రతి వారం భోజనం పెడతావు కనుక వాళ్ళు వస్తున్నారు, ప్రతి వారం భోజనం పెడుతున్నావు కనుక వాళ్ళు వస్తున్నారు, లేకపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తారు, వాళ్ళు భోజనం కొరకు వస్తున్నారు రా అబ్బాయి బచ్చగా అంటున్నాడు. ఏమండి 150,000 మందికి భోజనాలు పెట్టడం అంటే మాటలా, మాటలా? 150,000 మందికి నిజంగా భోజనాలు పెడితే చాలా భారవంతమైన పరిచర్య అది. మనం విమర్శించటానికి ముందుకెళ్ళకూడదు, మనం విమర్శించకూడదు. మనం చేయవలసింది ఏంటంటే వాక్య ప్రకారముగా వాళ్ళు వాక్యానుసారంగా లేకపోతే దాన్ని సరిదిద్దేటువంటి మనుషులు మనం. బైబిల్లో చెప్పింది చెప్పినట్లుగా వారు చెప్పకపోతే, దేవుడు చెప్పమన్నది చెప్పమన్నట్లుగా చెప్పకపోతే, వాక్యములో తేడా ఉంటే, వాక్యములో తప్పు చెప్పితే, వాక్యం వాక్యంగా చెప్పకుండా వాక్యాన్ని కలిపి చెరిపితే, ఆ విషయంలో సరి చేయవలసినటువంటి వ్యక్తులమే కానీ అతను 150,000 మందికి భోజనాలు పెడుతున్నాడు అంటే ఎంత భారవంతమైన సేవ చేస్తున్నాడు చెప్పండి. తెలుసా, 150,000 మంది భోజనాలు పెట్టడం సాధారణమైన విషయం కాదండి. ఇదో యెరూషలేములో ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కూడా అనుదిన పరిచర్యలో, అనుదిన పరిచర్యలో తమలో విధవరాండ్రులను చిన్న చూపు చూచురని వాళ్ళు సనుగుకుంటుంటే యెరూషలేము అక్కడ ఉన్నటువంటి సేవకులు పిలిచి ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇదిగో మేము వాక్య పరిచర్య చేయడం మానేసి ఆహారం పెంచుపెట్టుట యుక్తము కాదు అన్నారు. ఆ యెరూషలేములో జరుగుతున్న భారవంతమైనటువంటి ఆ పరిచర్య నిమిత్తం అనేక మంది సందాలు పోజేసి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో మరొకసారి చూద్దాం 1వ వచనం. పరిశుద్ధులు కొరకైన చంద విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేరి నేను వచ్చినప్పుడు చందా పోగు చెయ్యకుండా, ఇదిగో నేను వస్తాను ఆ టయానికి మీరేం చేయాలి, చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చెయ్యవలెను. మీరు వద్దిన కొలది కొంత సొమ్ము పక్కన పెట్టండి, కొంత సొమ్ము పక్కన పెట్టండి అని నేను చెప్తలేదు, పరిశుద్ధులు చెప్తున్నారు. ఇదిగో భారవంతమైన పరిచర్య నిమిత్తం మీరు కొంత సొమ్మును ఏం చేస్తారంటే పక్కన పెట్టండి. అంతా పెట్టమని అంటలేదు కదా, అంతా ఇచ్చిన వాళ్ళు మరింత నీతిమంతులుగా, వాళ్ళు మరింత ఎక్కువగా ధన్యత కృపను అనుభవించారు వాళ్ళు. అయితే ఇక్కడ చెబుతున్నాడు కొంత సొమ్మును పక్కన పెట్టండి, నిల్వ చేయండి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తన వర్ధిల్ల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నిల్వ చేయవలెను, నేను ఇప్పుడు మీరు కొంత సొమ్ము నిల్వ చేయండి అన్నారు అనుకో, పాస్టర్ గారికి ధన పిచ్చి ఎక్కువ అంటారా, అంటారా అంటారా వాక్యం చెప్తే ఓకేనా, వాక్యం చెప్తే ఓకేనా, వాక్యం చూపిస్తున్నానా, వాకింగ్ చూపిస్తున్నానా లేదా, రైట్? కొంత సొమ్ము నిల్వ చేయవలెను, రైట్? నేను వచ్చినప్పుడు మీరెవరెవరని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఎవరెవరు అంటే ఎవరు పడితే వాళ్ళతో పంపించండి నేను ఈ సొమ్ముని. ఎందుకు, మనిషికి అటండి, మనిషికి డబ్బు లేనంతసేపు బాగానే ఉంటాడండి. డబ్బు కళ్ళ చూసాడంటే మనిషి మనసు మారిపోద్దండి.
నిజం. డబ్బు కళ్ళ చూస్తే మనిషి మనసు మారిపోద్ది. అర్థమైందా? నిజం. అందుకని నమ్మకస్తులు ఈ డబ్బులో రూపాయి కూడా తన శుభలాభానికి ఉపయోగించుకొనని వారు. దేని నిమిత్తం ఇలా చందాలు పోజేసి ఇచ్చారో దాని నిమిత్తం నిక్కార్చిగా తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేవారు. నమ్మకస్తులు, నమ్మకస్తులు. ఈ దేవుని ధనాన్ని దొంగిలించినటువంటి సేవకులు ఎవరని మీరు నిర్ణయిస్తారో? ధనాపేక్ష లేనివారు, ధనాపేక్ష లేనటువంటి వ్యక్తులు, ధనాన్ని పెంటగా ఎంచుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ధనము చూసినా మనసు చెడిపోని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ చందా యెరూషలేమునకు పంపిస్తాను అన్నారు. ఏమండి, దేవుని పేరిట వచ్చేటువంటి చందాలు దుర్వినియోగపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. చూశారా? ఇక అదే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, ఒకటవ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. పదిహేనవ వచనం. 1:15, మరియు ఈ నమ్మకము గలవాడనే మీకు రెండో కృపావరము లభించినట్లు మొదట మీ వద్దకు వచ్చి కొరింథీ పట్టణం. కొరింథీలకే కదా రాస్తున్నాడు పౌలు. కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. రైట్, కొరింథీ సంఘానికి రాస్తూ వస్తున్నాడు. మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి, మాసిదోనియా నుండి మరలా మీ వద్దకు వచ్చి మీ చేత యూదయాకు సాగనంపబడవనని ఉద్దేశించి తిని అన్నాడు. ఇదిగో మీరు చందా పోజేసినట్లయితే ఈ చందాన్ని నేను ఏం చేస్తానంటే కొంతమంది నమ్మకస్తుల ద్వారా యెరూషలేము పంపిస్తాను. కనుక నేను వచ్చేలోపు మీరు చందానంతటిని కూడా సిద్ధపరచాలి. ఎవరెవరు ఎంత ఇస్తానన్నారో, ఎవరెవరు ఎంత వాగ్దానం చేశారో, నేను ఇంత ఇస్తానని వాగ్దానం చేశారు కనుక ఇచ్చిన ఈ సొమ్మును అంతా కూడా జమ చేస్తే, ఈ జమ చేయబడినటువంటిది అంతా కూడా తీసుకెళ్ళి నేను ఎవరికి ఇస్తానంటున్నాడు, యెరూషలేముకి ఇస్తాను అన్నాడు. అయితే యెరూషలేముకు వచ్చి ఈ యొక్క ప్రాంతానికి వచ్చడానికి మొదట మీ వద్ద నుండి మాసిదోనియాకి వెళ్ళాను అన్నాడు. ఏంటి, మొదట మీ వద్ద నుండి మాసిదోనియాకి వెళ్ళాను. ఏంటి, మాసిదోనియాలో నుండి యెరూషలేముకి వెళ్ళిపోవడానికి అక్కడ షార్ట్కట్ ఉంది. మాసిదోనియా నుండి అక్కడి నుంచి అలా వెళ్ళిపోవచ్చు యెరూషలేము ప్రాంతానికి. మాసిదోనియా నుండి అక్కడి నుంచి అలా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మాసిదోనియా నుండి మళ్ళీ కొరింథీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ పట్టణానికి ఎందుకు వచ్చాడు? అక్కడి నుంచి అలా వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే మీరు ఏ చందానైతే వాగ్దానం చేసి ఇస్తారన్నారో అది తీసుకుని నేను ఎక్కడి నుండి మళ్ళీ మాసిదోనియాకి వెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాను. మీకు అర్థమైందా? చూడండి, అదే చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు. చూడండి, మీ వద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి, మాసిదోనియా నుండి మరలా మీ వద్దకు వచ్చి మీ చేత యూదయాకు అంటే యెరూషలేముకు సాగనంపబడవలనని ఉద్దేశించి, మీ చేత యూదయాకు సాగనంపబడవలనని ఉద్దేశించి. అంటే చందాని మొత్తం పోజేసి, అయ్యా ఇదిగో మీ దాహ ఛార్జీలు కూడా ఇస్తున్నాం, మీ దారిలో ఒకవేళ దాహం వేస్తే ఈ నీరు కూడా ఇస్తున్నాం, దారిలో ఒకవేళ ఆహారం ఒకవేళ అవసరమైతే ఇగో ఈ చెద్దన్నమో లేకపోతే టిఫిన్ క్యారేజ్ తీసుకెళ్ళండి అయ్యా, తీసుకుని వెళ్ళి అక్కడ యెరూషలేము ప్రాంతంలో ఈ చందాన్ని ఇచ్చేయండి అని సాగనంపబడవలెనని. రైలు ఎక్కుతున్నప్పుడు భార్యను తీసుకుని వెళ్ళి రైల్వే స్టేషన్లో సాగనంపుతాడు కదా. అప్పుడు ఏం చేస్తారో ప్రయాణం ఆలోచిస్తారు. ప్రయాణాలను ఆలోచించి వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చి పెడతారు. కూర్చుపెట్టి ఇగో ఈ డబ్బులు జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చే, ఇందులో రూపాయి ముట్టుకోక నీ ఖర్చులకు ప్రత్యేకించి ఇస్తున్నాను, నీ భోజనాలకు ప్రత్యేకించి ఇస్తున్నాను,
నీకు ఆహారం ఒకవేళ దాహం వేస్తే దాహానికి కూడా నీరు ఇవ్వు కానీ సాగా నంపబడవలెనని ఉద్దేశించి తిని. 17వ వచనం కావున నేను ఇలాగ ఉద్దేశించి చేపల చిత్తుడుగా నడుచుకుంటున్నా. అప్పటికి కొరింది యొక్క సంఘంలో గుసగుసలు ప్రారంభమైనాయండి. గుసగుసలు సంఘాలన్నింటికంటే కొరింది సంఘం బాగా భయంకరమైన సంఘం అండి. అది అపోస్తులైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఈ కొరింది పట్టణస్తులు ఏంటంటే పచ్చి పొలాలు ఉంటాయి చూడు, పచ్చి పొలాలు. ఈ పచ్చి పొలాలో ఎంత ఎలిగించాలన్నా ఎలగం, బాగా పచ్చుకున్నా ఎక్కడ వెలుగుతాయి? పొయ్యి మొండితనము చూపునట్లు, పొయ్యి మొండితనం చూపునట్లు ఈ కొరింది పట్టణస్తులు కూడా ఏంటంటే పచ్చి పొలాలు లాంటి వాళ్ళు అనమాట. ఇది వెలిగేవాళ్ళు కాదు. అమ్మా చందాలు అన్నా దేవుని కొరకు ఏమైనా పని చేద్దామన్నా, దేవుని కొరకు ఏమైనా చందాల పూజేద్దామన్నా, దేవుని కొరకు మంచి పని ఏదైనా చేద్దామన్నా ముందుకొచ్చే జనం కాదు వాళ్ళు. ముందుకొచ్చేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? పౌలు గారిని చాలా విసిగించిన సంఘం ఏదైనా ఉందంటే కొరింది సంఘం. మాసిదోనియా సంఘం కోసం మాట్లాడుతూ చాలా పొంగిపోయాడండి. మాసిదోనియా సంఘంలో వాళ్ళు నిరుపేదలండి, నిరుపేదలు. నిరుపేదల్లో నుంచే వాళ్ళలో నుంచే వచ్చింది తప్ప డబ్బులు. ఈ కొరింది పట్టణస్తులు సనుగులు ప్రారంభమైనాయండి. ఇక ఎంత సొమ్ము కూడా పౌలుకెత్తే పౌలు తీసుకెళ్ళి మధ్యలో తినేస్తాడేమో. చూసారా? యెరూషలేము ప్రాంతంలో భారవంతమైన ఈ పరిచర్యకు పౌలు సహాయం చేయడానికి చందా పోజేయమంటే ఆ చందా విషయంలో చాలా వరకు కూడా సనుగులు ప్రారంభమైన సనుగులు. అర్థమైందా? ఈ సనుగులు ప్రారంభమైన తర్వాత అక్కడ క్లారిటీ వస్తున్నాడు 17వ వచనంలో. కావున నేను ఇలాగ ఉద్దేశించి చేపల చిత్తుడుగా నడుచుకుంటున్నా. చేపల చిత్తుడు అంటే అర్థమేటో తెలుసా? వాడు చేపల చిత్తుడురా అంటారు. వాడిని గురించి తెలుసా నీకు? వాడిని పూర్తిగా ఎరిగావా? పర్యాయ పదాలు. వాడు పూర్తిగా ఎరిగా ఇస్తున్నావా? వాని గురించి తెలుసా? వాని గురించి తెలిసే ఇస్తున్నావా? వాని గురించి తెలిసే ఇస్తున్నావా? చూడండి, డబ్బులు సంపాదించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అప్పులు పుట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు కొంతమంది. నీతిమంతులు వెళ్ళి అమ్మ అప్పు ఇయ్యి అన్నావు అనుకో, వాళ్ళకి రూపాయి రాదా? అప్పు ఎగ్గొట్టేవాడికి ఎన్ని మాటలు చెప్తాడు? ఎన్ని మాటలు? నాకు తెలిసి ఒక సహోదరుడు ఉన్నాడండి, సువార్త అంటే బాగా పిచ్చి, నాకు బాగా ఇష్టం సువార్త అంటే. ప్రారంభంలో సువార్త ప్రకటిస్తూ ఒక్కన్నే బండి మీద వెళ్ళి బాక్స్ పెట్టుకుని సువార్త ప్రకటిస్తుండేవాడు. నా స్టేజ్ అది, ప్లాట్ఫామ్ స్టేజ్ అది నాది. అక్కడి నుంచే నేను అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. ఈరోజు ఒకరోజు ప్రియమైన వాళ్ళరా, చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి పాంప్లెట్లు పంచి పెడుతున్న సమయంలో బ్యాగులు ఉన్నాయి, అన్నీ తీసుకెళ్ళిపోయారండి. ఒకళ్ళు నేనే పాంప్లెట్లు పంచి పెట్టుకునేవాడిని, నేనే పాంప్లెట్లు అవి కూడా పంచి పెట్టుకున్న తర్వాత మళ్ళా బండి దగ్గరికి వచ్చి అవి ఉన్నాయో లేదో చూసుకునేవాడిని. బ్యాగ్ అంతా ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే ఎలా కాదు, ఒక మనిషిని ఇక్కడ పెట్టి నేను పాంప్లెట్లు పంచి పెట్టుకోవడానికి వెళ్ళాలి, పాంప్లెట్లు పంచి పెట్టుకుని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాకింగ్ చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక మనిషిని నేను బతులు ఆడుకున్నాను. ఒరే సువార్తకు రారా అనేసి అన్న క్లాస్మేటే. అడు సువార్తకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాడికి కూడా నన్ను ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడిని, వచ్చిన పరిచర్యలో వచ్చేటువంటి డబ్బులు ఇచ్చి వస్తూ ఉండేవాడిని, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవడం అనేది జరిగేది. ఇక మనోడు ఒకరోజు కన్నేసాడు. ఏంటనుకున్నారా కన్ను? బావా, మన సువార్త వెళ్ళడానికి బండి మీద చాలా ఇబ్బంది అవుతుంది కదా, నేను ఒక ఆటో కొనుక్కుంటాను అన్నాడు. కొనుక్కోడానికి ఆర్థిక డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే కన్ను కరెక్ట్గా మా ఆవిడ మెల మీదకి వెళ్ళింది.
చెల్లిది చైన్ ఉంది కదా బావా, చెల్లి చైన్ ఉంది కదా, అసలు అడికి ఎవరు అప్పేవారు? ఆడి మాటలు చూస్తే మొలక సెట్ ఎక్కి ఇచ్చేస్తున్నాడు. ఏముంది, ఆటో కొంటాం, సువార్తకి వెళ్ళిపోతాం, పొద్దున్నీ సాయంత్రం ఒక ఆటో వేస్తాను, సాయంత్రం అయిన తర్వాత ఆటో తీసుకొస్తాను, చక్కగా ఆటో మీద చెల్లి నువ్వు అందరం కలిపి వెళ్ళిపోవచ్చు అని చెప్పేశాడు. నిజమే అనుకున్నాను. అప్పుడు పుట్టించేవారు చాపల చిత్తుడు, తన పని అయ్యేంత వరకు కూడా చాపల చిత్తుడుగా నడుచుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అప్పు పుట్టించడానికి కానీ డబ్బు లాగడానికి కానీ బిలే యాషాలేస్తూ ఉంటారు. తెలుసా, ముఖం మీద మాట్లాడడానికి ఉపయోగం కాదా వాళ్ళకి. అలా నటించడం రాదు, నటనా జీవితం రాదు వాళ్ళకి. అలా నటనా జీవితంతో మొత్తం మీద ఆటో కొన్నాడు. కొన్న తర్వాత కరెక్ట్గా 4 రోజులు ఆటో ఉంచాడు, ఆటో అమ్మేశాడు, ఎక్కడ పోయాడో తెలియదు. తెలుసా, ఎరా బాబు ఆటో అమ్మేశాడు, మరి చైన్ సంగతి ఏంటి రా అన్నందుకు నేను చర్చికి రాను. చూశారా, నేను చర్చికి రాను అంతే అన్నాడు, పోయాడు. ఇలాగా చాపల చిత్తుడు అనేసరికి నాటకాలు ఆడేవారు. డబ్బులు రాబట్టడానికి ఎన్ని నాటకాలు, ఈరోజు ఎన్ని ఆశాలు, ఎన్ని స్కీములు. చూసారా, మీ పెట్టిస్తాము, పౌడర్ ఇస్తాము, తెల్లగొడ్డిస్తాము, సెంటు బాటిల్ కూడా మేము పంపిస్తాము, ఇవన్నీ ఏదనుకుంటున్నారు? చాపల చిత్తుడు. అలా నడుచుకున్నానా నేను? పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరు సనుక్కుంటున్నారు, చందాలు అనేసరికి సనుక్కుంటున్నారు కదా, నేను అలా ప్రవర్తించానా? నేను అలా ప్రవర్తించానా? ఇదో మీ దగ్గర చందాలు రాకుని నా స్వవిషయాలకు ఉపయోగించుకుంటున్నానా? కాదు సుమా. పౌలు గారు మాట్లాడుతున్నారు అక్కడ, యథార్థమైన సేవకుడు మాట్లాడుతున్నాడు. నేను అందుకు కాదు, యెరూషలేము ప్రాంతంలో భారవంతమైనటువంటి పరిచర్య జరుగుతుంది, నాకున్నదంతా పెంటగా ఎంచుకున్నాను, నాకున్న ఆస్తిని అంత పెంటగా ఎంచుకున్నాను, పెంటగా ఎంచుకుని క్రీస్తులోకి వచ్చాను. నాకు కావాల్సింది ఆస్తి కాదు. ఇదిగో పరిచర్యల వాళ్ళు ఆకలి దప్పికలతో పరిచర్య చేస్తున్నారో, వాళ్ళకు సహాయం పంపించాలి. వచ్చేటువంటి వాళ్ళందరి వాక్యం విని సాయంత్రం మాటలు వెళుతున్నప్పుడు నీరసిల్లు పోయి వాళ్ళ ఉపవాసంతో పంపించడం నాకు ఇష్టం లేదు, వాళ్ళ సహాయం చేయటం కోసం నేను అడుగుతున్నాను అని అక్కడ క్లారిటీ ఇస్తున్నాను. చూడండి ఏమంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 17వ వచనం. కావున నేను ఎలాగ ఉద్దేశించి చాపల చిత్తుడుగా నడుచుకుంటున్నా? అవును అవును అని చెప్పుచ్చు, అవును అవునని చెప్పుచ్చు. అవునవునేటి, అవును అవునని చెప్పుచ్చు, అవునవునేటి. ఈ సొమ్ము దేవుని కొరకే అని చెప్పుచ్చు. దేవుని కొరకే అని మీ దగ్గర నుండి డబ్బు సొమ్ము సందాలు లాక్కుని కాదు కాదు అన్నట్లు ప్రవర్తించి తినా? నా ప్రవర్తనేమో ఒకలాగుంది, మాటలేమో ఒకలాగున్నాయి. మాటలతో తేరి గురిపిస్తున్నాం, ప్రవర్తన చూస్తే ఎలా ఉంది? కాదు కాదు, ఇతను నిజంగా దానికి ఉపయోగిస్తాడా? మేము ఇచ్చే ప్రతి పైసా దేవుని కొరకు ఉపయోగిస్తాడా అని వాళ్ళు పరిశీలిస్తున్నారు కదా, దాని విషయం మీద మాట్లాడుతున్నాడు. కాకినాడ ప్రాంతంలో రామకృష్ణారెడ్డి గారి కోసం మీకు తెలుసు, ఆయన దేవుని పరిచర్యకి సహాయం చేస్తూ ఉంటాడండి. సహాయం చేస్తూ కవర్లో చెప్తాడు, కవర్లో డైరెక్ట్గా రాస్తాడు ఏమన్నా తెలుసా, ఇది దేవుని పరిచర్య నిమిత్తం అని రాస్తాడు. తర్వాత ఇంకో కవర్ ఇస్తాడు, ఇది మీ సాధ్యుల నిమిత్తం, మీ ఇంట్లో దానికోసం. దేనికోసం? 2 కవర్లు ఎందుకు ఇచ్చాడు? అందులో వేలట్టుగా ఆ దేవుని కోసం, ఇది నీకోసం, నువ్వు ఛార్జీలు వేసుకుని వస్తావు కదా, కాబట్టి ఇది నీ కోసం, అది దేవుని కోసం. ఇలా 2 కవర్లు ఎత్తాడు ఆయన. అర్థమవుతుందా?
ఇప్పుడు విషయం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేని నిమిత్తం ఇచ్చారో దానికే వాడతాను తప్ప దేరే దానికి వాడతానని మీరు నన్ను ఎటువంటి పరిస్థితుల్లో అనుమానించకూడదు అని కొరింది పట్టణానికి పౌలు గారు మాట్లాడుతున్నారు. అవును అవునని చెప్పుచ్చు, కాదు కాదన్నట్లు ప్రవర్తించి తినా ప్రవర్తింపవల్ని నా యోచనలను శరీరానుసారంగా యోచించుచున్నానా దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు ఆ చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. మీరు నన్ను నమ్మకండి, దేవుణ్ణి నమ్మండి. మీరు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. మీరు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? దేవునికని ఉద్దేశించుతో ఇస్తున్నారు. మీ కష్ట జీతాన్ని కొంత సొమ్ము చందా చేస్తున్నారు. దేనికి? దేవునికని ఇస్తున్నారు కదా. ఇప్పుడు దేవునికని ఇస్తున్నప్పుడు ఆ మీరు అడగక ముందే దేవుడు అడుగుతాడు, అడగరా? మీరు తీసుకొచ్చి 100 రూపాయలు దేవుని సేవ నిమిత్తం ఇస్తున్నప్పుడు మీరు అడగక ముందే ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు కదా. మీరు ఇచ్చే దేవుని కొరకు ఇస్తున్నారు, కానీ మేము దేవునికి లెక్కప్ప చెప్పాలి. మీరు ఇచ్చే ప్రతి పైసాకు లెక్క అక్కడ చెప్పాలి. మేము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులం అన్నాడు. ఆ చెబుతూ అంటున్నాడు చూడండి 19వ వచనం, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండవాళ్ళు ఎవరు? ఖరీదైన సూట్లు కొనుక్కోమనిచ్చారా? ఖరీదైన కార్లు కొనుక్కోమనిచ్చారా? ఖరీదైనటువంటి బట్టలు కొనుక్కోమనిచ్చారా? మీ మెల్లో ఉన్నటువంటి బంగారు తాడు తీసేసి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టే ఈ తాడు తీసుకెళ్ళి అతని భార్య మెల్లో వేస్తే అతని భార్య మెల్లో ఏమని ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు మీరు? దేవుని పరిచర్య అక్కడ ఆగకూడదని, యెరూషలేము ప్రాంతంలో పరిచర్య ఆగకూడదని, ఆ పరిచర్య నిమిత్తం అనుదినము కూడా ఎంతో భారవంతమైనటువంటి పరిచర్య జరుగుతుందని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ మెల్లో ఉన్నటువంటి పలుపు తాడు కూడా తీసుకొచ్చి ఇచ్చేసిన తర్వాత ఆ తాడును తీసుకువెళ్ళి ఆ భార్య మెల్లల్లో వేసుకోవడానికి కాదు కదా. కాదన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఒక సేవకుడికి భోజనానికి కరువు లేకుండా ఒకవేళ దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు అతడు సురక్షితంగా వెళ్ళాలి కనుక మరీ ఖరీదైన వాహనం కాకుండా చిన్న వాహనం ఉంటే సరిపోతుంది కాదంటారా? చెప్పండి ఏమండి, శ్యామ్ కిషోర్ వాహనం ఎంత చెప్పమంటారా? అతను చర్చి దగ్గర నుండి అతని ఇంటికాని చర్చి దగ్గరికి వెళ్ళడానికి లీటర్ పెట్రోల్ 4 కిలోమీటర్లు వస్తుందండి. లీటర్ పెట్రోల్ 4 కిలోమీటర్లు వస్తుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి వాహనం కొనుక్కోమని ఇచ్చారా? దానికి ఇచ్చారా? కే పాల్ గారికి విమానం కొనుక్కోమని ఇచ్చారా? దేనికి ఇస్తే దేనికి వాడుతున్నారు వాళ్ళం? అవును అవునని చెప్పుచ్చు, కాదు కాదన్నట్లు వాళ్ళ ప్రవర్తన ఉంది. తీతుకు రాసిన పత్రిక 1:16 చూడండి ఏమనుందా, 1:16 దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకొనుదురు. దేవుణ్ణి మాకు తెలుసు, దేవుణ్ణి ఎరిగే చెబుతున్నాము, దేవుని పరిచర్య నిమిత్తమే అడుగుతున్నాము, దేవుని పరిచర్య నిమిత్తమే మీ దగ్గర చందాలు పోజేస్తున్నామని అడుగుతున్నారట. దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులు. ఒకరోజు సెమినార్లో ఒక ఆయన అనౌన్స్ చేశాడు.
ఇదిగో ఒక రెసిడెన్షియల్ కాలేజీ కట్టబోతున్నాను నేను, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కాలేజీ కట్టబోతున్నాను, దేవుని ఆధ్యాత్మిక పిల్లలందరినీ తయారు చేస్తాను నేను అని అతను చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి అశేష జనం అందరూ కూడా ఇక ఇంటికి వెళ్ళి భర్తలో పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని, నిజంగా ఇంత సొమ్ము బంగారం ఇంచుమించు లేదంటే చాలా బంగారం వచ్చేసిందండి. చైన్లు ఇచ్చేవారు చైన్లు ఇచ్చేసారు, ఉంగరాలు ఇచ్చేసేవాళ్ళు ఉంగరాలు ఇచ్చేసేవారు, చెవులీలు ఇచ్చేవారు చెవులీలు ఇచ్చేసేవారు, మొత్తం నిలువు దోపిడీ చేసేసుకున్నాడు. నిలువు దోపిడీ మొత్తం ఇచ్చేసారు. మొత్తం ఇచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? మొత్తం ఇచ్చేశారు. దేని నిమిత్తం ఇచ్చారు వాళ్ళు? దేని నిమిత్తం ఇస్తే దేనికి ఉపయోగించాడో తెలుసా? అతని ఇంట్లో 1,00,000 రూపాయలకు పైగా ఉన్నటువంటి లగ్జరీ యొక్క ఎక్విప్మెంట్ కొనేసుకున్నాడు. ఒక టీవీ పెద్దది, హాల్ అంత పెద్దదే, అవసరం ఆ సేవకుడికి అంత. టీవీ, ఏసీ, కార్లు, గీర్లు అన్నీ కొనేసుకున్నాడు. అందుకు ఇచ్చారా నీకు? అందుకు ఇచ్చారా? ఏవయ్యా, తినడానికి ఎంత కావాలయ్యా నీకు? తినడానికి ఎంత కావాలి? నీకు తినడానికి ఎంత కావాలి? అంతకంటే ఎక్కువ మించిస్తుంటే ఎందుకయ్యా దుర్వినియోగపరుస్తున్నా నువ్వు? అడిగే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు దేవుని ఎరుగుదామని చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారంట. తమ క్రియల వలన తాము ఎరగమన్నట్లు ఉన్నారట. ఇదిగో పౌలు గారు మాట్లాడుతూ, నేను అటువంటి వాడిని కాదు, మీలో సనుగులు మానండి, సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నవాడిని నేను, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్న దైవ సేవకుడు నేను, యెరూషలేములో భారవంతమైనటువంటి పరిచర్య నిమిత్తం చందాలు పూజిస్తున్నాను అన్నాడు. తెలుసా, అటువంటి అపురూపమైనటువంటి వ్యక్తి క్లారిటీ ఇస్తున్నాడు. చూడండి అక్కడ 18వ వచనం, దేవుడు నమ్మదగిన వాడు గనుక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:18, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పు వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వా చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడనై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడనై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తు నందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండినట్లు మనలను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అని చెప్పాడు. తర్వాత అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ జయంతి అంటే అమురూపమైనటువంటి సంఘాన్ని చూపిస్తున్నాడు అక్కడ, అపురూపమైన సంఘాన్ని. 8వ అధ్యాయంలో కొరింథీ పట్టణస్తులతో చెప్తున్నాడు. వింటున్నారా? కొరింథీ సంఘంలో మాసిదోనియా సంఘం కోసం చెప్తున్నాడు. చూడండి అక్కడ, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. మరొక సంఘము కోసం ఈ సంఘంలో చెప్తున్నాడు. మరొక సంఘం ఉంది, ఆ సంఘం కోసం ఈ సంఘంలో చెప్తున్నాడు. ఎందుకు? ఆ సంఘం వారిని చూడండి ఒకసారి, పిల్లలు సరిగ్గా చదవలేదనుకో పక్కింటి చూడరా అంటారు. అన్న తర్వాత ఇలా పైకి లెగిసిపోతాడు. ఆనంది చూపిస్తున్నావు అంటాడు. అది బుద్ధిగా ఉన్నాడు. చూశారు, అది బుద్ధిగా ఉన్నాడు కనుక వాడు చదువు బాగా చదువుకుంటున్నాడు కనుక అలాంటి బుద్ధిమంతుడు నాకు కూడా పుట్టుంటే బాగుండు కదరా అనుకుంటాడు కదా. అలాగా ఒక సంఘములో మరొక సంఘం కోసం మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ, సహోదరులారా, మాసిదోనియా సంఘం అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. యాలై అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, యాలై అనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికమైన సంతోషించిరి. ఇక్కడ ఒక విషయం గమనించారా? బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా, రివర్సులు ఉన్నట్టుందండి ఇక్కడ. శ్రమలు వస్తే ఏం చేస్తాం? అత్యధికముగా దుఃఖించిరి అని ఉండాలి కదా అక్కడ. అత్యధికముగా దుఃఖించిరి అని ఉండాలి కదా. అత్యధికంగా బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా
సంతోషించిరి, చాలా సంతోషపడ్డారట. శ్రమలు మాకు కాకపోతే ఎవరికి వస్తాయి? శ్రమలు క్రైస్తవులకు కాకపోతే ఎవరికి వస్తాయి? మాసిదోనియ సంఘస్థులు శ్రమలు రాకపోతే ఆశ్చర్యపడాలి. క్రైస్తవుడికి శ్రమలు రాకపోతే ఆశ్చర్యపడాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస నొందుదురు. నువ్వు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే యేసుక్రీస్తు హింస నొందుదుడు, హింస నొందాడు, పరలోకాన్ని సాధించుకున్నాడు, శ్రమలు వచ్చినాయి అని సంతోషపడ్డారట. అంత గొప్ప విశ్వాసం మనకుందా చెప్పండి? అంత గొప్ప విశ్వాసం మనకుందా? ఈ విషయంలో ఒక అబ్బాయిని నేను నిజంగా తలుచుకుంటానండి. ఒకరోజు మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ జరుగుతున్నాడు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ అండి. ఈ సౌండ్ సిస్టమ్స్ ఎత్తుతున్నప్పుడు అనుకోకుండా సౌండ్ బాక్స్ ఒకటి జారి కాలు మీద పడిపోయిందండి. కాలు మీద పడిపోతే కాలు పచ్చడైపోయింది, రక్తం బడబడబడబడ కారిపోతుందండి. రక్తం బడబడబడ కారిపోతుంటే అబ్బాయి ఏడవాలి కదా, బాధపడాలి కదా, నవ్వుతున్నాడండి. నవ్వుతున్నాడు. ఇదేడు తమ్ముడు నవ్వుతున్నావు ఏంటన్న అని అడిగితే, అన్న ఈ దెబ్బ దేవుని పనిలో తగిలిందన్న, నాకు సంతోషం అన్న. దేవుని పనిలో ఉన్నప్పుడు గాయం అయితే ఆ గాయపు మచ్చ నాకు 24 గంటలు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇది దేవుని పనిలో ఉన్నప్పుడు తగిలింది. సంతోషం తప్ప దుఃఖం ఏంటన్నా? దేవుని పనిలో ఉన్నప్పుడు శ్రమలు వస్తే సంతోషించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు? నీవెవరి వల్ల శ్రమ పడుతున్నావు? ఎవరి కోసం శ్రమ పడుతున్నావు? నీ కొడుకు కోసం శ్రమ పడితే ఆడు నీ ఆస్తులంతా తీసేసుకుని నేను బయటికి గెండేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఎవరి కోసం శ్రమ పడినా నీకు మోసం చేసేవారే తప్ప దేవుని కోసం శ్రమ పడితే ఆయన మమ్మల్ని మోసం చేయడల్లా. ఆయన మనలను ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. చూడండి, మాసిదోనియ సంఘంలో చెబుతున్న మాటలు చూడండి ప్రియమైన వాళ్ళరా. చూడండి, కొరింథీయుల రాసిన పత్రిక 2:8 యాలి అనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో పరిశుద్ధులు కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్పూర్వకంగా మమ్మలను వేడుకొనుచు. అద్భుతం అండి నిజంగా మాసిదోనియ సంఘం. మనస్పూర్వకముగా మమ్మలను వేడుకొనుచ్చు, మమ్మల్ని వేడుకొనుచ్చు. ఏం చేశారట? వేడుకొనుచ్చు అంటే, అయ్యా మీరే ఇన్ని శ్రమల్లో ఉన్నారు కదా, మీరే ఇన్ని బాధల్లో ఉన్నారు కదా, మీరే ఇన్ని కష్టాల్లో ఉన్నారు కదా, మీరు ఇన్ని కష్టాల్లో ఉండి కూడా దేవుని పరిచర్యకు సహకరిస్తున్నారు, నిజంగా యాసప్పయ్యా నిజంగానే మీ కష్టాలు తీర్చుకోండి పౌలు మాట్లాడితే, పౌలును మళ్ళీ బతుకు ఆడుకుంటున్నారట. మాకు శ్రమలు అనేవి జీవితాంతం ఉంటానే ఉంటాయ్యా, కష్టాలనేవి జీవితాంతం ఉంటానే ఉంటావయ్యా, బాధలు అనేవి జీవితాంతం ఉంటానే ఉంటాయ్యా. దేవుని పనికి సహాయము చేసే అవకాశం రావడమే గొప్ప. దేవుని పనికి సహాయం చేసే అవకాశం రావడమే గొప్ప. దేవదూతలకు లేని అవకాశం మాకు వచ్చిందయ్యా. మేము నిరుపేదలైనా పర్వాలేదు, తిండికి లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ సొమ్ము తీసుకెళ్ళి అక్కడ అనేక మంది ఆకలి తీర్చండి అయ్యా. అద్భుతం కదండి, అనేక మందికి ఆకలిని తీర్చండి అని మాసిదోనియ సంఘం ముందుకు వచ్చింది. చూడండి, మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా. ఆ కృప విషయములో పరిశుద్ధులు కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్పూర్వకంగా మమ్మలను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. వాళ్ళు ఎంతో నిరుపేదలైనా పరిచర్య నిమిత్తం ఎంతో కష్టపడ్డారు ప్రియమైన దేవుని పిల్లలారా. మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది, పాపములో నుంచి మనలను పాపపు సంఖ్యలను విడిపించినటువంటి ఆ ప్రభువుకి
వాళ్ళను వాళ్ళే అప్పగించుకున్నారట. వాళ్ళ ధనమిచ్చి దశంభాగాలు ఇచ్చి మా పని అయిపోయింది, ఆదివారం ఒకరోజు సంఘానికి వెళ్తే మా పని అయిపోతుంది అనేటువంటి ఉద్దేశం అయితే వాళ్ళది కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళ ఉపకారం ఏంటో తెలుసా? వాళ్ళు చూడండి, కింద రాయబడి ఉంది 4వ వచనం, పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనస్పూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చి అని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. 5వ వచనం, ఇదిగాక మొదట ప్రభునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకునిరి. ఇంతగా చేయుదురని మేము అనుకున లేదు. తమకు తామే ఏం చేశారు? అప్పగించేసుకున్నారట. మేమున్నదే దేవుని పరిచర్య నిమిత్తం, మేమున్నదే దేవుని సేవ నిమిత్తం, మేమున్నదే దేవుని పరిచర్య ఆగకూడదు. దేవుని పరిచర్య నిమిత్తం ఇదిగో మా జీవితాలు అర్పించేస్తాం. వాళ్ళండి క్రైస్తవులు, వాళ్ళండి క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులు, మహానుభావులు, త్యాగజీవులు. అలాంటి వారికి దేవుడు ముగ్ధుడై ఎంత మంచి మాట చెప్తున్నాడో తెలుసా? జీవ గ్రంథములో వాళ్ళ పేర్లు రాసుకుంటాను. చూశారా? ఇంకా ఉంది, మరొక భాగాన్ని వచ్చే వారం చెప్తాను. మరొక భాగంతో ముందుకెళ్దాం. దయచేసి ప్రతి విషయాన్ని కులంకషంగా ఆలోచించండి. బైబిల్లో ఉన్నవే చెబుతాను తప్ప బైబిల్లో లేనివేమీ నేను చూపించను. బైబిల్లో లేనివి చూపించి మీ ఆత్మలను నేను నాశనం చేయను. బైబిల్లో ఉన్నవి చెప్పే మీ ఆత్మలు రక్షించాలి, అదే నా పని. ఒకవేళ పొరపాటున బైబిల్లో లేనివి చూపిస్తే దేవుడు ఒక మాట హెచ్చరికిస్తున్నాడు. ఏంటో తెలుసా? నా బిడ్డలు సేవ నిమిత్తం నీ దగ్గరకు వచ్చి కూర్చున్నారు కదూ, కూర్చున్న వారిలో ఒక్కరిని అభ్యంతరపరచని ఎడల, వాక్యము కాకుండా నీ సొంత విషయాలు చెప్పిన ఎడల, ఒక్కరిని ఒక్కరిని అభ్యంతరపరచని ఎడల, వాడు వాడు తిరగడి రాయి కట్టుకుని మిక్కి లోతైన సముద్రంలో పాడవేయబడుట మంచిది అన్నాడండి. ప్రియమైన వాళ్ళరా, వాక్యం కాకుండా మరొకటి చెబితే, పిట్ట కథలు చెప్తే దేవుడు నన్ను క్షమించడు. వాక్యమే చెప్తాను. దయచేసి గమనించండి, సంఘాన్ని అభివృద్ధి పరుచుకుందాం. సంఘంలో ఉన్నటువంటి మనం అభివృద్ధి అవుదాం. దాతృత్వం కలిగి ఎంతోమంది బీదలు ఈరోజు సమాజంలో ఉన్నారు, వాళ్లకు కూడా సహాయం చేసేటువంటి దాతృత్వము కలిగినటువంటి బిడ్డ